Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీ దెబ్బకు తల్ల ఢిల్లీ, బెడిసి కొట్టిన పవన్ ప్లాన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన బీజేపీ పెద్దలను కలవాలన్న ప్రయత్నం ఫలించడం లేదు. 3 రోజుల పాటు ఉన్నా అమిత్ షా అపాయింట్మెంట్ ఆయనకు లభించలేదు. కేవలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇన్ఛార్జ్ మురళీధరన్ మాత్రమే పవన్ను కలవగలిగారు. అంతకుమించి ఆయన ఢిల్లీ పర్యటనలో ఎలాంటి మార్పు లేదు. ఎన్నికలు సమీపిస్తుండడం, వారాహి యాత్రను కూడా త్వరలో ప్రారంభించాల్సి రావడంతో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దల వద్దనే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమై హస్తినకు వెళ్లినట్లు చెబుతున్నారు. రోడ్ మ్యాప్ కోసం అడిగేందుకని చెబుతున్నా, టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలన్నదే పవన్ ఆలోచన. అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. తన ఆలోచనను మాత్రం జేపీ నడ్డా ఇన్ఛార్జ్ మురళీధరన్ ముందు ఉంచారంటున్నారు. అయితే వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఢిల్లీ నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. అమిత్ షాను కలిస్తే తప్ప క్లారిటీ రాదు. అమిత్ షా కొంత టీడీపీ పట్ల సానుకూల వైఖరితో ఉన్నారన్న సమాచారం వచ్చిన తర్వాతనే ఢిల్లీకి జనసేనను వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా అందుకు అంగీకరిస్తే తాను పొత్తుపై చర్చలు ప్రారంభించవచ్చునన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే ఓపిగ్గా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మకాం వేసినట్లు సమాచారం. కానీ అమిత్ షా నుంచి కలవాలని మాత్రం పిలుపు రాకపోవడంతో పవన్ కొంత అసహనంతోనే ఉన్నారని తెలిసింది. సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఫైనల్ డీల్ కుదుర్చుకుందామని వెళ్లారు. కానీ 3 రోజులు వెయిటింగ్లో ఉంచడం బీజేపీ పెద్దల ఆలోచన చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది అంటున్నారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ హైకమాండ్ ఇష్టంగా లేదన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. చంద్రబాబు మోదీపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం వైసీపీకే అధిక స్థానాలు దక్కుతాయని తేలడంతో టీడీపీని దూరంగానే ఉంచాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పవన్కు 3 రోజుల పాటు అపాయింట్మెంట్ లభించలేదని చెబుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ బీజేపీని వదులుకునేందుకు కూడా సిద్ధంగా లేరు. తనకు కేంద్ర నాయకులంటే ఇష్టమని, రాష్ట్ర నాయకులతోనే తనకు పొసగదని ఆ మధ్య పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి రాష్ట్రంలో పనిచేయాలంటే ఢిల్లీ పెద్దల సహకారం అవసరమని పవన్ భావించి ఓపికతో 3 రోజులు వేచి ఉన్నారని చెబుతున్నారు. అక్కడి నుంచి ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఇక్కడ పొత్తుల విషయంపై ముందుకు వెళ్లాలన్న యోచనలు పవన్ ఉన్నారంటున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ 3 రోజుల హస్తిన పర్యటన అనుకున్నంత మేర ఆశించినంత రీతిలో జరగలేదన్నది వాస్తవం. మరి పవన్ కళ్యాణ్ తదుపరి అడుగు ఎలా పడుతుందన్నది చూడాల్సి ఉంది.